హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. నేను ఇప్పుడు నిమ్మకాయ కారం చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికోసం ముందుగా గిన్నెలో సాల్ట్ వేసుకున్నాను, అలాగే నిమ్మకాయలు పిండుకుంటున్నాను, ఒక 10 నిమ్మకాయలు అన్నమాట. నేను సాల్ట్ ఎందుకు వేసాను ముందే నిమ్మకాయ కారంలో అంటే, అది స్టీల్ కదండి, కండ్రెక్కుతుంది, అంటే ఆ నిమ్మరసం చేదు పడుతుంది, అందుకని ముందే సాల్ట్ వేసాను అన్నమాట. పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకున్నా, అదే గిన్నె పెట్టుకున్నాను. అందులో ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా ఎక్కువ పడుతుంది ఆయిల్. ఆయిల్ వేసుకున్నాను చూసారా, అది కొద్దిగా గోరువెచ్చు అవనిద్దాము. గోరువెచ్చు అవితే తీసేయచ్చు. ఇట్లా గోరువెచ్చు పడనిద్దాము. చూసారు కదా, గోరువెచ్చాయింది. ఇప్పుడు అందులో కారం వేస్తాను. స్టవ్ కట్టేశాను ఫ్రెండ్స్, స్టవ్ కట్టేశాను. ఇప్పుడు అందులో కారం వేస్తున్నాను. కారం మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఒక 10 నిమ్మకాయలకి ఒక 3 టీ స్పూన్స్ కారం సరిపోతుంది. అండ్ అలాగే అందులో ఇంగు వేసాను ఫ్రెండ్స్. అండ్ అలాగే ఒకసారి కలుపుతున్నాను, ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, అలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అండ్ అలాగే ఇందులో కొద్దిగా మెంతిపొడి వేస్తున్నాను లైట్గా. మెంతిపొడి వేసుకున్నాక రసం పోసుకోవడం ఫ్రెండ్స్, చాలా బాగుంది. ట్రై చేయండి ఒకసారి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట ట్యాప్ చేసినట్టయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు వేస్తున్నాను నేను మెంతిపిండి. టిల్ దెన్ బై బాయ్. చూడండి, ఇప్పుడు వేస్తున్నాను నేను మెంతిపిండి. చూడండి అలా తయారైంది. ఒక్కసారి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఇది వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. పోపు కావాలంటే పోపు కూడా వేసుకోవచ్చు.